ఇతర జిల్లాలకు సంబంధించిన పేదలకు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు భూములు ఇచ్చే అవకాశం కల్పించే ఆర్డినెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు సంతకం చేశారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆర్డినెన్స్ అయిపోయి ఇప్పుడు చట్టం అయిందనుకోండి. గతంలో ఆర్డినెన్స్ ఇచ్చున్నారు, చట్టం చేశారు. ఈ చట్టం ముఖ్యమైనది ఎందుకంటే అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తాము, దళితులకు ఇస్తాము అని ఇలాంటి మాటలు ప్రభుత్వం మొదలుపెట్టింది. అప్పుడు ఆ రోజుల్లో ఆ సమస్య వచ్చినప్పుడు దీనివల్ల అక్కడ డెమోగ్రాఫిక్ ప్యాటర్న్ అంటే జనాభా స్వరూపం మారిపోతుంది, రాజధానికి అది మంచిది కాదు అని వాదించారు కొంతమంది. దాని మీద అన్ని స్టేలు అవి వచ్చి తర్వాత వాళ్ళు చట్టమే చేశారు శాసనసభలో. ఎవరికైనా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే CRDA చట్టం చేసినప్పుడు భూములు ఇచ్చిన రైతులకు లేకపోతే స్థానికులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కల్పించవచ్చు అని మాత్రమే ఉంది. కానీ రాజధాని అనేది అందరికీ సంబంధించింది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైనా భూమి ఇచ్చే అవకాశం ఉండాలి అన్నది ప్రభుత్వం వైసీపీ వాదిస్తూ వచ్చాయి. దాని మీద రెండు ఒక JSC కూడా ఏర్పాటు చేశారు, పోటా పోటీ JSCలాగా అమరావతి ఉండాలని వీళ్ళంటే మాకు కూడా పట్టాలు ఇవ్వాలని వాళ్ళు ఎన్ని ఇస్తారు ఏంటి మనం ఇప్పుడు చూడవచ్చు. కానీ ఇప్పుడు పూర్తి ఎనివే ఇవ్వనివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో. కానీ ఇన్ ప్రిన్సిపుల్ దానికి వాళ్ళు తెచ్చారు, అది ఆమోదం పొందుతుందాలంటే ఇప్పుడు ఆమోదం పొందింది. మరి ఇది మాస్టర్ ప్లాన్లో ఉండకపోవచ్చు, హైకోర్టు మాస్టర్ ప్లాన్ అమలు జరపమంది కదా. సుప్రీంకోర్టు దాకా కూడా కేసు వెళ్ళింది అనుకోండి. దీనికి చాలా చూటికి ఎవరైనా ఏమంటారంటే ఏమి వేరే వాళ్ళకి ఇవ్వకూడదా, పేదలకు దళితులకు ఇక్కడ భూములు ఇస్తే తప్ప, పారిశ్రామిక సంస్థలకి ఇవ్వాలా, ఇది ఒక ఎదురు వాదన కూడా ఎట్లాగ వస్తుంది. పేదలకైతే నిజంగా పేదలకైతే ఇలా స్థలాలు ఇస్తే అభ్యంతరం కూడా లేదు. కానీ రాజధాని కట్టడం అన్న ప్రధానమైన లక్ష్యానికి ప్రణాళికకు అది లోబడి ఉండాలి. ఇప్పుడు గవర్నర్ కూడా సంతకం చేసేసే అది శాసనమైంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరిని ఇతర చోట్లని తీసుకొచ్చి అక్కడ వాళ్లకు స్థలాలు ఇచ్చి అక్కడ ఏర్పాటు చేయడానికి నివాసం ఉండడానికి ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుందా, చేస్తే స్థానికులు దాని పట్ల ఎలా స్పందిస్తారు, లేదు ఈ లోపలే ఈ చట్టాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తారా అన్నది అన్ని మనం చూడాల్సి ఉంటుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఎప్పుడూ ఇవ్వాలి, కానీ ఎక్కడిస్తున్నారు, ఏ ఉద్దేశంతో, ఏ సందర్భంలో ఇస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు రాకుండా ఉండవు. కానీ CRDA ఇదివరకు ప్రకటించిన దాంట్లో దీన్ని ఎలా ఇమడుస్తారు అన్నది కూడా ప్రభుత్వం చెప్పాల్సి వస్తుంది. మొత్తం మీద అయితే వాళ్ళ పంతం దీంతో కొంత నెగ్గింది, అది నిజం. దీన్ని పేదలు దళితుల పట్ల వ్యతిరేకతగా ఎవరు చిత్రించినా కూడా అది సరికాదు కూడా. ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, భారతదేశంలో ప్రభుత్వాలు కూడా ఇవ్వచ్చు.